నేను మీ డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఏస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. ముఖ్యంగా వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఆల్సో నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి ఒక మార్కెట్లో. దద్దుర్లుతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ దద్దుర్లు వచ్చినప్పుడు చాలా చికాకుగా, ఇరిటేషన్గా ఉంటుంది. అంతేకాకుండా మన కాన్సన్ట్రేషన్ లేకుండా ఒక రకమైనటువంటి చాలామంది డాక్టర్స్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఉపశమనం, క్యూర్ అనేటువంటి ఒక విషయం ఉంటుందా లేదా ఒక విషయం కోసం మల్టిపుల్ డాక్టర్స్ని విజిట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క అలోపతే కాకుండా వాళ్ళు హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, ఇంకా డిఫరెంట్ మెడికేషన్స్ కూడా ఈ యొక్క దద్దుర్ల కోసం ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ దద్దుర్ల కోసం నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను, అవి ఎందుకు వస్తాయి, వాటికి తీసుకోవాల్సినటువంటి ఇంజెక్షన్స్, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, తర్వాత తీసుకోవాల్సినటువంటి మెడికేషన్స్ ఏంటి, వాటి గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క దద్దుర్ల కోసం అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్లు కూడా రోజుకు 3 నుంచి 4 వాడినప్పటికీ కూడా తగ్గకుండా అట్లే ఉన్నప్పుడు వాటి కోసం సెకండ్ లైన్ ఆఫ్ మెడికేషన్స్ అని ఉంటాయన్నమాట. ఆ సెకండ్ లైన్ ఆఫ్ మెడికేషన్స్లో వస్తే అది ముఖ్యంగా సైక్లోస్పోరిన్ కావచ్చు, అది ఒక ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది. ఆ యొక్క సైక్లోస్పోరిన్ తీసుకోవచ్చు. సైక్లోస్పోరిన్ కాకుండా ఇంకొక ఇంజెక్షన్ వచ్చేసి ఒమాలిజుమాబ్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అదొక బయలాజికల్ ఇంజెక్షను. ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క బయలాజికల్ ఇంజెక్షన్ను ముఖ్యంగా ఈ యొక్క దద్దుర్లో ఉన్నటువంటి పేషెంట్స్ లోపల సీరం ఐజీ లెవెల్స్ అంటూ ఉంటాం, ఈ యొక్క ఐజీ లెవెల్స్ జనరల్గా రేజ్ అయి ఉంటాయన్నమాట. ఈ యొక్క ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఇంజెక్షన్ వదిలేసి ఈ యొక్క సీరం ఐజీని టార్గెట్ చేసేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి యాంటీబాడీస్ని. సో ఈ యొక్క సీరం ఐజీ లెవెల్స్ని న్యూట్రలైజ్ చేసినప్పుడు ఈ యొక్క దద్దుర్లు అనేటువంటివి కంట్రోల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది ఏ రకంగా ఇస్తారు ఇంజెక్షన్ అంటే, ఈ ఇంజెక్షన్ని ముఖ్యంగా ఈ ఇంజెక్షన్ని 150 mg డోస్లో ఉంటుంది ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ని సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అంటే చర్మం కింద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇనిషియల్గా 2 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంత్లీ ఒక 2 ఇంజెక్షన్స్, డిపెండింగ్ అప్ ఆన్ ద బాడీ వెయిట్ బట్టి మంత్లీ 2 ఇంజెక్షన్స్, అట్లా కనీసము మినిమము 6 మంత్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే ఈ యొక్క యాంటీహిస్టమిన్స్ మీద డిపెండ్ అయి ఉండేసి, లేకపోతే స్టెరాయిడ్స్ మీద డిపెండ్ అయి ఉండేసి ఆ యొక్క దద్దుర్లు ఇంకా కంట్రోల్లో రాకుండా వాళ్ళని బాగా విపరీతంగా బాధ పెడుతూ ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఈ యొక్క దద్దుర్ల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఈ యొక్క ఇంజెక్షన్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ యొక్క అర్టికేరియా అనేటువంటిది కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటే మళ్ళీ దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. దీనికి కొన్ని చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ముఖ్యంగా ఇంజెక్షన్ ఇచ్చిన సైడ్ దగ్గర ఇంజెక్షన్ సైడ్ రియాక్షన్స్ అని చెప్పేసి అక్కడే కొంచెం రెడ్గా మారడము, కొంచెం స్వెల్లింగ్ రావడము, తర్వాత ఫ్లూ లైక్ సింప్టమ్స్, కోల్డ్ లాగా రావడము, మజిల్ పెయిన్స్ ఉండడము, తర్వాత ఇంకా కొందరులో అయితే అనాఫిలాక్సిస్ అంటే వెరీ సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ ఇంజెక్షన్ని హాస్పిటల్ యొక్క సెటప్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అవసరం పడితే హాస్పిటల్ సెటప్ ఉన్నప్పుడు అక్కడ ఎమర్జెన్సీకి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి కనుక, సో అప్పుడు ఆ యొక్క సెటప్లో మాత్రమే ఇంకా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక ఫస్ట్ టైం ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఒక 2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ టైం తీసుకున్నప్పుడు 30 మినిట్స్ అబ్జర్వేషన్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది దీనికి అడ్మిషన్ కావాల్సినటువంటి అవసరం లేదు, ఓపీ బేసిస్లో ఇంజెక్షన్ ఇస్తాం ఇచ్చేసి ఇంటికి పంపిస్తాను అన్నమాట. సో మినిమం 6 మంత్స్ ఇంజెక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట.